ఆయన ముందే చెప్పాడు నేను బ్రహ్మజ్ఞానిని అబ్బెబ్బే వీళ్ళేదో వచ్చి గురువు పదవిలో కూర్చోమని పౌరోహించాం అప్ప చెప్పాం ఆయన హవిస్సులు తీసుకెళ్లి రాక్షసులకు ఇచ్చాడు ఆ క్షణంలో కొంచెం సేపు ఆలోచిద్దాం ఇలా ఎందుకు జరిగిందో పోని ఈ మాట ఏదో మీకు వచ్చి చెప్పేసి ఉంటే అయ్యా ఆయన్ని పెట్టుకున్నామండి కానీ ఆయనేమో మరి హవిస్సులు తీసుకెళ్ళి రాక్షసులకు ఇచ్చేస్తున్నారు అని బ్రహ్మగారికి చెప్తే ఏముండేదో తనే పెద్ద మరగాన్ని అనుకుని గభాలను కత్తి తీసి నరికేశాడు శిరస్సులు అక్కడి నుంచి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది దాన్ని తీసుకెళ్లి ఇంకో నలుగురి మీద రుద్దాడు ఇంకా పరంపరాగతంగా వాళ్ళని పట్టు కూర్చుంది పోను అక్కడతో వదిలిపెట్టాడా వదిలిపెట్టలేదు ఈలోగా తష్ట ప్రజాపతి మళ్ళీ ఇప్పుడు వృత్రాసురుడిని సృష్టి చేశాడు ఇప్పుడు ఆ వృత్రాసురుడు వచ్చి మా అస్త్రశస్త్రాలని మింగిశాడు ఇప్పుడు అసలు యుద్ధం మాట దేవుడ మా దగ్గర యుద్ధం చేయడానికి ఏమీ లేదు అన్నీ వాడు నిలిచాడు కాబట్టి ఈశ్వర ఇప్పుడు మీరు తప్ప మాకేది దిక్కు అన్నారు అంటే మీరు చూడండి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమనాలండి శ్రీమన్నారాయణ ఎన్నో అవతారాలు స్వీకరించాడు అజాయమానో బహుధా విచాయితే నిన్న అలా ప్రార్థన చేస్తే ఋషభుడిగా వచ్చాడు కొడుకు కింద అలాంటి వాడు పోన్లేండారా మీరేం బెంగ పెట్టుకోకండి నేను వచ్చేస్తున్నానని ఓసారి గరుత్మంతుడిని ఎక్కేసి అలా వచ్చేసి ఠకేళ్ళని సుదర్శనాన్ని ప్రయోగించేస్తే ఎంత ఎంత వృత్రాసురుడైతే మాత్రం కంఠం అయిపోయి కింద పడిపోతాడు రావాలి కదండీ ఆయన పొరపాటు ఎక్కడ జరుగుతోంది బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది అంటే ఎక్కడో మనస్సులో వాళ్ళ పట్ల చాలా చులకన భావం ఉంది కాబట్టి ఈజీలీ అప్రోచియబుల్ మనం పది మాటలు వాళ్ళని తెచ్చుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు అన్న భావన ఒకటి మనసులో మెదులుతోంది ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి అందుకని ఇప్పుడు గురువుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు అనుకున్న ఆయన అన్నాడు మిమ్మల్ని రక్షించడానికి మీకు వస్త్రాలు పోయాయి శస్త్రాలు పోయాయి కదా వృత్రాసురుడితో యుద్ధం చేయడానికి కమ్మరాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు శూలాలు చేయించుకుని గొడ్డలు చేయించుకుంటే పనికిరావు వృత్రాసురుణ్ణి చంపడానికి కావలసినటువంటి ఆయుధాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో ఆయనే దీచి మహర్షి అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా ఆయన నిరంతర నారాయణ కవచ పారాయణం చేశాడు ఆయన శరీరాన్ని మీరు అడగండి ఇది గురువులంటే మీరు వెళ్ళి అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగండి ఆయన బ్రహ్మజ్ఞాని ఇచ్చేస్తాడు ఇంద్రుడికి బుద్ధొస్తుంది సింహాసనం మీద కూర్చోవడం కాదు త్యాగం అంటే ఎలా ఉంటుందో గురువులది చూపించాలనుకున్నాడు అందుకని మీరు వెళ్ళి అడగండి శరీరం ఇచ్చేస్తాడు దీచి మహర్షి ఆయన శరీరం ఇచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని కోసేయండి లోపల ఎముకలు పైకి తీసి మూట కట్టుకోండి మూట కట్టుకుని పట్టుకెళ్ళి విశ్వకర్మకి ఇవ్వండి విశ్వకర్మ ఆ ఎముకల్లోంచి నూరంచులు కలిగిన వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు ఇప్పుడు దధీచి మహర్షి ఎముకలతో నారాయణ కవచ ప్రభావ సమ్మిళితమైనటువంటి ఆ ఎముకలలోంచి వచ్చిన మధ్యాయుధాన్ని ప్రయోగిస్తే విత్రాసుడు సంహరింపబడతాడు అందుకని వెళ్ళి దధీచి కాళ్ళు అట్టుకోండి అన్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి పంపాడు ఇంకొక మహానిష్టాగరిష్ఠుడి దగ్గరికి పంపాడు ఎంత సిగ్గుమాలిన మాట అడగాలి ఇప్పుడు ఇంద్రుడు వెళ్ళి ఒక బ్రహ్మజ్ఞానిని అయ్యా మీ శరీరం ఇచ్చేయిందని అడగాలి ఎవరి కోసం తన లబ్ధి కోసం కానీ ఆయనేమనాలి ఏరా నీకేమో స్వర్గం కావాలా నా ఒళ్ళు నీకు ఇచ్చేనా నా శరీరం అని అడగాలి కానీ ఆయన ఇవ్వగలడా ఇవ్వలేడా ఇస్తే బుద్ధి రావాలి కదండి అందుకని మళ్ళీ బయలుదేరాడు ఇప్పుడు ఒక అనుమానం ఉంది మళ్ళీ ఏమిటో అనుమానం ఈ వచ్చిన వాడు ఎవరు ఇప్పుడు చంపే ముందు ఒకసారి ఆలోచన చేస్తున్నాడు నిజమే ఆయుధాలు తీసుకొస్తానరా శ్రీమన్నారాయణుడు చెప్పాడు దధీచి మహర్షి యొక్క ఎముకలతో చేయించమని వజ్రాయుధం పట్టుకుని ఇంద్రుడు చంపేయచ్చు అన్నాడు తీరా నేను చంపేస్తాను చచ్చిపోయేవాడు ఎవడు వృత్రాసురుడు చచ్చిపోతాడు వృత్రాసురుడు ఎవడి బిడ్డడు తష్ట ప్రజాపతి బిడ్డడు తష్ట ప్రజాపతి బిడ్డడే ఇంతకు ముందు వచ్చిన విశ్వరూపుడు ఆయన్ని చంపితే ఏమైంది బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఇప్పుడు ఎవరు మళ్ళీ తష్ట ప్రజాపతి కొడుకే మళ్ళీ చంపేస్తాను మళ్ళీ బ్రహ్మహత్య పాతకం వచ్చి చుట్టుకుంటుంది మీకేం మీరు పోతారు హాయిగా మీ పదవుల్లోకి నేను ఏమైపోను అన్నాడు అంటే ఇప్పుడు కొంచెం పాపపుణ్య విచారణ ప్రారంభమైంది అంటే వాళ్ళు అన్నారు ఒరే అసలు ముందు మనం బతికితే కదా ఆ వృత్రాసురుడిలోంచి నీకు బ్రహ్మహత్యా పాతకం వచ్చిందో ఇంకోటి వచ్చిందో మేము ఎలాగోలా నీ చేత అశ్వమేధయాగం చేయించి నీకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని విముక్తి చేయిస్తాం ఈసారి ఎవరు పుచ్చుకోరు తెలియక వాళ్ళు పుచ్చుకున్నారు నలుగురు ఇంక ఈసారి వాళ్ళు పడుతున్న కష్టం చూశారు యాత్ర కడదామంటే భయం ఇంట్లో పుణ్యకార్యం అంటే భయం గృహప్రవేశం అంటే భయం పెళ్ళంటే భయం అందుకని వాళ్ళు ఎవరూ పుచ్చుకోరు అందుకని వరే ఈసారి నీవు ఎవరిని చెయ్యి చాచి అడగక్కర్లా నీకున్న బ్రహ్మహత్యా పాతకం మేం తీసేస్తాం ముందు ఇళ్ళ దజీచిన శరీరం అడగరా అన్నారు ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి ఇక్కడ ఒప్పుకున్నాడు వీళ్ళందరూ తర్వాత చీ అంటారు అన్నా పడాలి ఎందుకని ఆనాడు బృహస్పతి వచ్చినప్పుడు లేచి నించుంటే ఎన్ని కష్టాలు వచ్చి ఉండేవా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో చూడండి ఒక్క గురువుని అవమానం ఎంత కట్టి కుడుపుతోందో చూడండి అందుకని ఏం చేశాడు మళ్ళీ అందరినీ ఇప్పుడు ఆలోచించి తను నిర్ణయం తీసుకోవడానికి లేదు పెద్ద వచ్చి చెప్పేశాడు ఇంకా ఆయనకన్నా పెద్ద ఆయన ప్రపంచంలో లేడు వెళ్ళలేదు అనుకోండి చచ్చూరుకుంటాడు ఆయన ఏమంటాడు మళ్ళీ ఎవరన్నా వెళ్ళాడు చదివట శ్రీమన్నారాయణ చెప్తే వెళ్ళలేదు మళ్ళీ నువ్వు వచ్చేవా మేమేం చేస్తా అంటారు ఈ లోగ ప్రమాదం జరిగిపోతుంది కానీ కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవడానికి టైం లేదు ఇన్స్టంటేనియస్ వెళ్ళి చేసేయాలంతే అందుకని తపరు బ్రహ్మహత్యాపాతకం మళ్ళీ వచ్చేస్తా అన్ని అన్నీ తెలుసు ఆలోచించుకోవడానికి టైం లేదు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూచి దగ్గరికి వెళ్ళాడు ఎంత దిక్కుమాలే కోరిక్కోవాలి ఉదయం నువ్వు కూర్చోడానికి ఇంద్రుడు విని అడగడానికి మేము అని అంటే నువ్వాడు అంటే పాపం వెళ్ళి అడిగాడు ఎంత దారుణమైనటువంటి మాట అడిగాడంటే అయ్యా ఇవాళ నేను నా కర్మ కాలి ఇంద్రుణ్ణి 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 నా అంత వాడెక్కడున్నాడో నా అంత మొనగాడు నన్ను అందరూ సేవిస్తున్నారని ఇలా కూర్చున్నాను ఎప్పుడో తెలుసా మా గురువుగారు వచ్చినప్పుడు ఇవాళ నా బతుకేమిటో తెలుసా అడగరాని వంటి వాళ్ళ అడగరానివన్నీ దేహి అని అడుక్కుంటున్నాను అని యామని అడిగాడో చూడండి పోతనగారి ట్రాన్స్లేషన్ అంటేనండి గారికే చెల్లు వ్యాసుడు సంస్కృత మూలం ఎలా వ్రాసాడో అలా ఆంధ్రీకరించాడు మహానుభావుడు తెలుగు భాషకి ఉన్న గొప్పతనాన్ని బ్రహ్మతత్వంతో చేసి భాషని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాడు కొత్తనామాఖ్యుడు అటువంటి మహాపురుషుడు ఆయన ఆయన చూడండి చిన్న పద్యంలో ఆయన అంటారు దీచి దగ్గరికి వెళ్ళి దేహి సుఖము కోరు దేహంబు ఘటించి దేహి విడువలేడు ఇప్పుడు దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీయ గదయ్య దేవతలకు దేహి అంటే దేహమున్నవాడు దేహి అంటే ఈ దేహమును పొందినవాడు ఎందుకు పొందుతాడు సుఖములు అనుభవిద్దామని పొందుతాడు యజ్ఞం చేసినా యాగం చేసినా ఎందుకు చేస్తాడు దీనికి సుఖాల కోసం చేస్తాడు దేహి అంటే శరీరమును పొందినవాడే ఇవాళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా నేను దేహంతో ఉండడానికి దేహి నిన్ను అడుక్కుంటున్నాను ఇంతకన్నా నాకు బతుకు లేదు అస్మదీయ దేహంబు కొరకునై నేను బతికుండడానికి దేహం మీ గది దేవతలకు మీ దేహం మాకు ఇచ్చేవయ్యా ఇంతకన్నా నేను ఏమని అడగను ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయానయ్యా అని ఇంతటి ఇంద్రుడు దించుకొని అడిగాడు ఆయన గొప్పతనం ఏమిటో తెలిసా అండి ఆయన ఇంతకుముందు రెండు మాటలు చచ్చిపోయాడు దించి అదేమిటండి అలా ఎలా చచ్చిపోయాడని మీకు ఆశ్చర్యం ఆశ్చర్యమేచ్చు ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్విని దేవతలు వచ్చారు వచ్చి అయ్యా మాకు మంత్రం ఉపదేశం చేయాలండి మీరు అన్నారు అంటే ఆయన అన్నాడు తప్పకుండా మీకు ఉపదేశం చేస్తాను రా కొంచెం చిన్న యాగం చేసుకుంటున్నాను అయిపోయాక రండి అన్నాడు అంటే ఈయన వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చి అన్నాడు మీరు ఆ విద్య చెప్పేశారంటే వాళ్ళు అమరులు అయిపోతారు మీరు చెప్పేశారా మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు ఈ అలవాటు ఉంది అనమాట అప్పటి నుంచే అంటే మళ్ళీ వాళ్ళు వస్తే అన్నాడు ఒరే నేను చెప్పేస్తే వాడు చంపేస్తాను అన్నాడు రా అందుకని ఎలాగన్నారు వాళ్ళు అశ్విని దేవతలు వాళ్ళు దేవ వైద్యులు వాళ్ళు అన్నారు ఏమన్నాడు చంపేస్తాను కదా అన్నాడు మేము పని చేస్తాం ఇంద్రుడు ముందు వెనక చూడకుండా నువ్వు మాకు విద్య ఉపదేశం చేశావని చెప్పగానే నీ కంఠాన్ని నరికేస్తాడు కదా ఆ పనేదో మేమే చేసేస్తాం మేమే నరికేసి నీ కంఠాన్ని నీ తలకాయ తీసుకెళ్లి పక్కన పెట్టేసి ఓ గుర్రం తలకాయ తెచ్చి నీకు పెట్టేస్తాం ఆ విద్య పేరు అశ్వశీరము కదా ఎలాగో నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పే ఇన్ మాకు మహానుభావుడైనటువంటి దధీచి మహర్షి ఉపదేశం చేసేసారు అని అరుస్తాం నేను వద్దన్నా చెప్పాడా అని కత్తట్టుకు వచ్చేసి ముందు వెనక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు అప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ గుర్రం తలకాయ తీసేసి అసలు తలకాయ మళ్ళీ పెట్టేస్తాం అన్నారు అంటే తది ఇచ్చాడు ఈ అయితే మాత్రం ఎవడైనా ఏమంటాడండి ఉరే మీరేమో ముందే తలకై తీసేస్తారా గుర్రం తలకాయ ఎట్టేస్తారా మీకు ఉపదేశం చేసేనా ఆ తర్వాత మీరేమో అరిచి వెళ్ళిపోతారా వాడు వచ్చి ఇంకోసారి నరికేస్తాడా మీరు మళ్ళీ తెచ్చి తలకాయ ఎట్టేస్తారా నాకు ఏమిటో నాకు ఎందుకు రైంది మాటలు తలకాయలు కొంచేసుకోవడం అని అడగద్దండి కానీ గురువు అంటే ఎలా ఉంటారో చూడండి ఎంత స్వార్థత్యాగంతో ఉన్నాడో ఆయన అన్నాడు రాక నరికేయండి అయితే అన్నాడు అంటే ఠకేళ్ళను వాళ్ళు కంఠం నరికేసి ఓ గుర్రం తలకాయిట్టేశాడు పెట్టేస్తే ఆయన ఉపదేశం చేసేసాడు మాకు ఉపదేశం అయిపోయిందో వచ్చి వాళ్ళు అరిచారు ఇంద్రుడు వచ్చి మళ్ళీ తలకాయ నరికేశాడు వీళ్ళు ఈ తలకాయ తీసి పక్కన పెట్టేసి దీచచుకి మామూలు పెట్టేశాడు అయ్యయ్యో చూసుకోలేదని ఇంద్రుడు అన్నాడు ఇంకా మళ్ళీ నరకడానికి వీల్లేదు అందుకని దధీచుకు అలా తలకాయ వచ్చేసింది కాబట్టి ప్రాణంతోనే ఉన్నాడు కాబట్టి బ్రహ్మచ్చపాతకం రాలేదు కాబట్టి దధీచి మహర్షి అంటే ఇంతకు ముందే చచ్చి పుట్టిన వాడు ద్విజుడైన ద్విజుడు ఏమిటండే అటువంటి మహాపురుషుడైన అటువంటి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే ఆయన అన్నాడు వాళ్ళని చూసి నవ్వుతూ ఎలమి బ్రతుక నిచ్చగించిన వారికి దేహమల్ల భంగి తీపు కాదే అచ్చుతుండు వచ్చి అర్ధి చేసినను తన్ను ఇచ్చునట్టి దాతకలడే ఎవ్వడైనా ఏ సుఖాన్నైనా ఏదైనా ఎందుకు కోరుతాడయా దీంతో ఉండి సుఖం అనుభవిద్దామని మీరేమిటా జరుగుతున్నారు ఏకంగా నా శరీరం ఇచ్చేయమంటున్నారు ఒకవేళ అచ్యుతుడు అంటే తన స్థానం నుంచి చెలించనివాడు ఆయనే వచ్చి అయ్యా మీ దేహం ఇచ్చేయండి అన్నా ఎవడైనా ఇస్తాడా ఎవడు ఇవ్వడు కదా మరి మీరేమిటి తన్ను ఇచ్చునట్టి దాత కలడే తన శరీరాన్ని దానం చేసేవాడు ఉంటాడరా ప్రపంచంలో అయినా నేను ఎక్కడా వినలేదు అర్ధంబు వేడెడు అర్ధులు కలరు కాంగంబు వేడడి కలడే తన కోరికలనిచ్చు దానశీలుడు కలుగు తన దేహం ఇచ్చు దాత కలడే ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడు నటి ఆచకుండుకలె చంపిపోవక శల్యంబులన్నీ ఏరుపంచుకపోవు అరు కలరే రమణలోకమెల్ల రక్షించు వారికి హింస చేయు బుద్ధి ఎట్లు పొడమే భ్రాంతి అయిన ఎట్టి ప్రాణంబుపై తీపు తమకు పోలి ఎదిరి వలదే ఏ ఆయనన్నాడు ఏమయ్యా నేను ప్రపంచంలో కోర్కెలు అడిగిన వాళ్ళని చూశాను తపస్సు చేసి మీరేమిటయ్యా నా శరీరం అడుగుతున్నారు ఒకవేళ ఇచ్చేసాను అనుకోండి పోనీ నా శరీరాన్ని ఏమైనా తీసుకెళ్ళి దాన్ని ఏమైనా గౌరవం చేస్తారా కోశవతల పారేస్తారంటున్నారు పోనీ కోసేసి ఏమైనా వదిలేస్తారా ఎముకలన్నీ ఏరేస్తానంటున్నారు అందులోంచి అంటే మిగిలిన తోలు తిత్తి కిందకు వదిలేస్తారనమాట అది మూట కట్టుకుని వెళ్ళిపోతారా దాంట్లోంచి ఆయుధం చేస్తారా ఇంత సత్వగుణ సంపన్నమైనటువంటి నా శరీరంలో ఉన్నటువంటి ఎముకల్ని హింస చేయడానికి వాడుకుంటారా ఇలా అడగడానికి మీకు సిగ్గు లేదా పైగా వచ్చి నీ దేహం ఇచ్చే నీ ఎముకలు ఎరుకుని మూట కట్టుకుని ఆయుధాలు చేసుకుంటామని అడుగుతున్నారా మీకు ఇలా అడగడానికి సిగ్గి అయ్యట్లేదయా మీరు బ్రతకడానికి ఇంకొన్ని చంపుతారా ఇలా అడగచ్చా మీరు అన్నారు అంటే వాళ్ళు అయ్యా ఏం చెయ్యమంటారు మాకు ఇంతకన్నా వేరొక మార్గం లేదు అందుచేత మిమ్మల్ని వేడుకుంటున్నాం ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ప్రపంచమునందు వేరొక స్థానము లేదు ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి ఏదో పరిహాసం పిల్లలు కదా ఏదో చేతిలో చాక్లెట్ పెట్టుకుని తాతగారు తాతగారు చాక్లెట్ ఇవ్వాలంటే నేను ఇవ్వను నేను ఇవ్వనన్న తాతగారులా అన్నాను కానీ శరీరం నేనా ఆత్మ నేను శరీరం నేను కాదు కదా ఈ జ్ఞానమునందు నిలబడిన వాడు దీచి అంటే కాబట్టి మీకు శరీరం కదా కావాలి తీసుకోండి ఎప్పుడో పడిపోయి పద్యభూతాల్లో కలిసిపోయే బదులు పది మందికి పనికొస్తే మంచిదే కదరా అని చెప్పి యోగ విద్యతో తనలో ఉన్నటువంటి ప్రాణవాయువుని పైకి లేపి అనంతంలో కలిపేసి శరీరాన్ని కింద పడగొట్టేశాడు పడగొట్టేస్తే వీళ్ళందరూ కూడా అవన్నీ తీసుకుని ఆ శరీరాన్ని కోసి అందులో ఎముకలు తీసుకుని విశ్వకర్మకిచ్చి అందులోంచి నూరంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని చెక్కాడు విశ్వకర్మ ఈలోగా ఆయన పెద్ద తాత్సారం చేసి ఇవన్నీ ఎంతసేపట్టాయి ఓ పది పదిహేను నిమిషాల్లో అయిపోయింది పని అంత ఈలోగా ఆయన లోకాలన్నింటినీ కూడా గడగడలాణించేస్తున్నాడు వృత్రాసురుడు గబగబా వెంటనే ఈ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని ఆ ఐరావతాన్ని తన సైన్యాన్నంతటినీ తీసుకుని ఒరే మీరు విన్నారు కదా నాకు వెనకాతల శ్రీమన్నారాయణుడి యొక్క వచ్చిన ఉంది మీరేం బెంగపెట్టుకోకండి అని గబగబా పట్టి పట్టుకుని వీళ్ళందరినీ తీసుకుని యుద్ధ భూమికి వెళ్ళాడు యుద్ధభూమికి వెళ్ళి ఆ వృత్రాసురుడితో గొప్ప యుద్ధం జరుగుతోంది యుద్ధం జరుగుతుంటే ఆయన ఒక ఆశ్చర్యకరమైన పని చేశాడు ఆయన అన్నాడు ఇంద్రుడంటే నువ్వేనేమిట్రా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను నా శూలంతో నిన్ను చంపేసి పిశాచాలకు పట్టుకెళ్ళి ఆహారంగా పెడతాను నువ్వేనా నా అన్న విశ్వరూపుణ్ణి చంపినవాడివి కాబట్టి నా ప్రతిజ్ఞ నిన్ను చంపేస్తాను నువ్వేం చేసి వచ్చావో కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను ఈ విశ్వమంతా నిండిపోయి నువ్వు చూస్తూనే ఉన్నాను నువ్వేం చేస్తున్నావో నువ్వు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని దధీచి ఎముకలు పట్టుకుని దాంతో వజ్రాయుధం చేయించుకుని నా దగ్గరికి వచ్చి చచ్చిపోతాను లేదా నేను నిన్ను చంపేస్తాను ఒకటి మాత్రం నిజం నేనే నీ చేతిలో చచ్చిపోతాను ఎందుకు చచ్చిపోతానో తెలుసా నీకు శ్రీమన్నారాయణుడి యొక్క అండ ఉంది ఆ స్వామి నీతో ఒక మాట చెప్పారు ఈ వజ్రాయుధానికి వాడు చచ్చిపోతాడని చెప్పారు ఆయన లోకమునకు పాలకుడు ఆయన నియంత సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మహానుభావుడు ఆయన తానై అంతటా వ్యాపించినవాడు ఆయన వాక్కుకి తిరుగులేదు అని ఆయన అన్నాడండి వృత్రాసురుడు అరయగ భక్త పాలనములైన భవచ్చరితంబు ఆత్మ సంస్మరణము చేయు వాక్కు నేను సన్నిధిసేయు శరీరము ఎల్ల కింకర ప్రవృత్తి చేయమది కాంక్ష కాని ఎల్లనేనంది ధ్రువోన్నత స్థలము అబ్జజు పట్టము ఇంద్రభోగమున్ నేను కోరుకుంటున్నది ఏమిటో తెలుసా నీ వజ్రాయుధంతో నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతానని నాకు భయం లేదు నాకు ఎప్పటికైనా భగవంతుని యొక్క సేవ చేసి భగవద్వాక్యములు చెప్పేటటువంటి వారితోటి కూడిక కావాలి నా శిరము శ్రీమన్నారాయణుడికి నమస్కరించేదై ఉండాలి నా శరీరము శ్రీమన్నారాయణుడికి సేవ చేయగలిగినదై ఉండాలి నా వక్రము నిరంతరము ఈశ్వరుడు యొక్క స్మరణ చేయగలిగినదై ఉండాలి నా మనస్సు ఎంత పరితపిస్తోందో తెలుసా ఆకలిగొన్న కేపులు రయంబున రాని పక్షులం బీ తల్లికిన్ మరి విదేశగతుండకు భర్త కంజ వ్యాకుల చిత్తయైన జవరాలును తత్తరమందు భంగి ఓ శ్రీకరా పంకజాక్షాని చేరెడు నామది కోరిడం స్వామీ ఈకలు రానటువంటి పక్షులు ఒళ్ళంతామ్మగా ఉంటుంది ఇంకా మాంసవికారంతోటి ఒక్క ఈక ఉండదు మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాయి అసలు పక్షిగుళ్ళు మా చిన్నతనంలో ఏలూరులో చదువుకోవడానికి పెడుతున్నప్పుడు వాళ్ళం అవి ఇలా నోరు బయటకు పెట్టి ఇంకా కళ్ళు కూడా విడిపడ్డాయో లేదో తెలియదు ఇలా నోళ్ళు విప్పి ఆ అమ్మ అరుపు వినపడగానే ఇలా కూ 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 అంటూ నోళ్లు విప్పుతాయి అమ్మ తీసుకొచ్చిన గింజలు తింటూ ఉంటాయి అమ్మ అరుపు వినపడగానే అమ్మ కోసం నోరు తెరిచినటువంటి ఈకలురాని పక్షిలా చాలా కాలం క్రితం విదేశాలకు వెళ్ళిపోయినటువంటి భర్త తిరిగి వస్తే ఆయనతో కలిసి ఉండాలని కోరుకున్నటువంటి మహాపతివ్రతల నేను శ్రీమన్నారాయణుడి యొక్క పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్నవాణ్ణి అందుకని తొందరగానే వజ్రాయుధం నా మీద ప్రయోగించి నన్ను తుదముట్టించవయా ఇంద్రా ఇప్పుడు ఐరావతం మీద వెనక్కి పడిపోయినవాడు ఎవరో తెలుసా ఇంద్రుడు ఏమిట్రా వీడి కోసం నేను వజ్రాయుధం చేయించుకొస్తే వీడు తొందరగా వేసే నేను వెళ్ళిపోతాను నారాయణుడిలోకి కంటాడు ఇలా అన్న రాక్షసుని నేను చూడలేదు వీడు పుట్టింది నన్ను చంపడానికి వీడేమో నన్ను తొందరగా చంపి నేను వెళ్ళిపోతాను నారాయణుడి దగ్గరికి అంటున్నాడు అని ఆయన అన్నాడు ఉరే అసలు నిన్ను చూస్తుంటే నాకు నారాయణుడే చూసినట్టుంది నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది నువ్వు రాక్షసుడు ఏమిటి మరి నీకు యుద్ధం ఏమిట్రా అన్నాడు అంటే ఆయన అన్నాడు ధర్మం ధర్మమే నువ్వు మా అన్నయ్యని చంపేశావు నేను పుట్టింది నిన్ను చంపడానికి నేను నీ చేతిలో చచ్చిపోతాను సత్యం చచ్చిపోయే వరకు నేను చంపుతాను అందుకని యుద్ధం వదిలిపెట్టడం అన్న ప్రసక్తి లేదు చచ్చిపోయాక నేను వెళ్ళవలసిన దాని గురించి చెప్పాను అంతే ఏం అలా చూస్తున్నావు అని కూడా డాసి డబేళ్ళ ఆ ఐరావతం తల మీద కొట్టాడు తల బద్దలైపోయి నెత్తురు కారుతో ఐరావతం పడిపోయింది ఆ సూలం తీసి లెంపకాయ కొట్టినట్టు ఇంద్రుడి యొక్క చెంప మీద కొట్టాట కొట్టేటప్పటికి తల గిర్రం తిరిగి చేతిలో ఉన్న వజ్రాజధానికి అది భూమి మీద పడిపోయింది ఇప్పుడు వజ్రాయుధం చేతిలో లేదు శూలం వృత్రాసురుడి చేతిలో ఉంది చేతిలో ఆయుధం లేదు కాబట్టి ఒక్క పొడుపు చేసి చంపేయగలడు వృత్రాసురుడు అన్నాడు ఇంద్రుడి వంక చూసి శూలం ఇలా పట్టుకుని ఉన్నాడండి ఇలా అంటే అయిపోయిందంటే ఇంద్రుడి పని అన్నాడు నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో కాని తత్వశూన్యులు సంసారైక విమోహలతో కాకుండా ననర్పమయ్యే కంజదలాక్ష అని విరక్తులైన వారితో భగవద్భక్తులతో స్నేహం కదా ఇంతకు ముందు అడిగాడు ఉరమున కైదువ వదలిన శరణందను వైరిజనుల చంపము మది నివ్వెర కొందనేలా కులిశము కరమరుదుక పుచ్చుకొనము కాంచి తిని ఇంద్ర వెనక్కి తిరిగి వెన్నిచ్చి పారిపోయిన వాణ్ణి చేతిలో ఆయుధం లేని వాణ్ణి నిద్రపోతున్న వాణ్ణి ఇలాంటి శత్రువుని నేను చంపన కింద పడిపోయింది కదా వజ్రాయుధం ఆ వజ్రాయుధం తీసుకుని నాతో యుద్ధం చేయండి ఎంతటి ధర్మాత్ముడండి నిజంగా వృత్రాసురుడు అంటే కింద పడిపోయిన వజ్రాయుధాన్ని అనుమానపడుతూనే ఎదురుగుండా ఉన్నవాడు రాక్షసుడు చక్కగా ఆయన దగ్గర ఇలా వంగిందరతో పోటు పొడిచేస్తే ఇంద్రుడు అనుమానపడుతూనే వంగి భూమి మీద పడిపోయినటువంటి వజ్రాయుధాన్ని చేత్తో పట్టుకున్నాడు పట్టుకుని ఆ వజ్రాయుధాన్ని తీసి ఆయన మీద ప్రయోగించి ఆయన రెండు చేతులు నరికేశాడు నరికేస్తే వృత్వాసురుడికి చేతులు లేవు పెత్త పెద్ద నెత్తుటి ఏరులు ప్రవహిస్తున్నాయి అలాగే వాడు అడుగులు వేసుకుంటూ దగ్గరకొచ్చి పెత్త నోరు తెరిచి అన్నాడు ఆ గాలికి ఇంద్రుడు ఇంద్రుడు యొక్క ఐరావతము అన్నీ కలిసి ఆయన నోట్లో గడిపాయి గుడుతులు మిగిలిడు కడుపులో పోయాడు ఆ ఇంద్రుడిని కడుపులో పడేసుకుని నెత్తులు కారిపోతున్న చేతులతోటి హాయిగా యుద్ధభూమిలో తిరుగుతున్నాడు ఆ వృత్తాసురుడు ఈ వృత్తాసురుడి కడుపులో కడిపోయిన ఇంద్రుడు అదృష్టవశాత్తూ ఇత పూర్వం విశ్వరూపుడి దగ్గర నారాయణ కవచం పొందాడు ఆ నారాయణ కవచ స్మరణము చేత వైష్ణవి విద్య చేత ఏ స్థితిని పొందాడంటే వృత్తుడి కడుపులోకి వెళ్ళిపోయినా జీర్ణము కాలేదు అలా నిలబడ్డాడు కందడు భీతి కుందడు ప్రకంపనమొందడు పెద్ద విజూరం చెందడు తత్తరింపడడు విశేషము చెప్పడు వైష్ణవీజయానంద జయానందరైక విద్యను మనం దల్చుచు నుండె కాని సంక్రందనుడా నిషాచరుని గర్భములో హరిక్షితంగుడై ఆ వైష్ణవీ విద్య చేత రక్షింపబడుతున్నవాడై నారాయణ కవచాన్ని తలుచుకుంటూ వృత్రాసురుడి కడుపులో ఉండిపోయి వజ్రాయుధం పెట్టి ఆయన కడుపు కత్తిరించి అందులోంచి బయటకు వచ్చాడు బయటికొచ్చి ఐరావతం ఎక్కి ఆయన కంఠం దగ్గరికి చేరాడు చేరి ఒక సంవత్సరం పాటు వజ్రాయుధం పెట్టి ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ ఆయన కంఠాన్ని కత్తిరించాడు కత్తిరిస్తే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల సంధికాలంలో రుత్రాసురుడు యొక్క శిరస్సు డుళ్ళి కింద పడిపోయింది వృత్రాసురుడు రాక్షసుడే కానీ పోతనగారు అన్నారు అఖిల దుఃఖైక సంహారాది కారణం సంచయ ఆహ్లాదకరము విమల విభవ సందర్శనం భక్త వర్ణనరతంబు భక్తనరతంబు విభుధ హర్షా సంయుక్తంబు మోక్షక్రమంబు బ్రహ్మ హచ్చానేక పాపనిస్తరణంబు కమనీయ సజ్జన కంచితంబు అయిన ఈ ఇతిహాసంబు అధిక భక్తి వినిద చదివిన వ్రాసిన అనుదినంబు ఆయురారోగ్య విజయ భాగ్యాభివృద్ధి కర్మ నాశము సుగతయు కలుగు ఎవరికైనా విశేషమైన కష్టాలు బ్రహ్మహత్యా వల్ల వచ్చేంత కష్టాలు వస్తే వృత్రాసుర వధలో ఉన్న పద్యాలని వచనాన్ని కూర్చొని ఓ పుస్తకంలో రాస్తే చాలు వాళ్ళ కష్టాలు పోతాయి చెబితే చాలు పోతాయి ఎంతటి మహాపాపం వస్తున్నా వృత్రాసుర వధ వింటే చాలు పోతాయి అంటే ఇదంతా విని పరీక్షిత్ ఒక ప్రశ్న అడిగాడు నువ్వు ఇప్పటివరకు నాకు ఎన్నో విషయాలు చెప్పావు కానీ ఇలాంటి రాక్షసుడు గురించి నేను వినలేదు ఇదేమీ ఆశ్చర్యమయ్యా నన్ను తొందరగా చంపే నేను శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోతాను నన్ను తొందరగా చంపే నన్ను తొందరగా చంపే అన్న రాక్షసుని నేను చూడలేదు ఈ వృత్రాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది ఇంత జ్ఞానం ఎలా కలిగింది నాకు చెప్పు నా మనస్ ఆతృత పడిపోతోంది అన్నాడు అంటే మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు పూర్వకాలంలో చిత్రకేతు అనబడేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు ఆయనకి ఒకరు కాదు అనేక మంది భార్యలు ఇంతమంది భార్యలతో కూడినటువంటి చిత్రకేతు ఎంతో సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు కానీ నిరంతరము మనస్సులో ఒక్కటే శోకం ఏమిటా శోకము అంటే సంతానం లేదు ఇలా ఉండగా ఒకనాడు ఆయన పెద్ద భార్య పేరు కృతజ్యుతి శూరసేన మనబడేటటువంటి దేశాన్ని పరిపాలిస్తుండేవాడు ఒక రోజున అంగిరస మహర్షి వచ్చారు వస్తే అంగిరసమహర్షిని తీసుకొచ్చాడు కూర్చోపెట్టాడు స్వాగతం పలికాడు అర్ఘపాధ్యాధులు ఇచ్చాడు తాను చేయవలసిన నియమ పాలనమంతా చేశాడు చేస్తే అంగిరస మహర్షి అన్నారు ఇంతమంది భార్యలు ఉన్నారు ఇంత ఐశ్వర్యం ఉంది ఇంత సామ్రాజ్యం ఉంది నువ్వు దేని గురించి బెంగ పెట్టుకున్నావు నీ ముఖంలో కాంతి లేదు అన్నాడు ఆయన అన్నాడు మహానుభావ నా నోరు విప్పి చెప్పుకోవాలా మీరు త్రికాలజ్ఞులు మీరు సర్వము తెలుసుకోగలరు నాకున్న ఖేదమేమో మీకు తెలుసు అన్నాడు అంటే అంగిరస మహర్షి అన్నారు నాకు అర్థమైంది నీకు పిల్లలు లేరు అందుకు కదా బాధపడుతున్నావు నీ చేత పుత్రకామిష్టి చేయిస్తాను నీకు బిడ్డలు కలుగుతారన్నారు అని పుత్రకామేష్టి చేయిస్తే అందులోంచి మిగిలినటువంటి యజ్ఞ చెరువు నేను తలపు చెప్తుంటాను చెరువు అంటే గబుక్కుని జలాశయం అనుకునేరు చెరువు అంటే ఆ హవిస్సుని వేసేటటువంటి పాత్ర అందులో పిండి ముద్దలా చేస్తారు అది అంతా ఎప్పుడూ చేయకూడదు అందులో మిగిలినటువంటిది మహాప్రసాదం అవుతుంది ఆ యజ్ఞ శేషము హవిస్సు పాత్రలో మిగిలిపోయిన హవిస్సుని అంగిరసుడు అన్నాడు నీ పెద్ద భార్య చేత తినిపించు తినిపిస్తే నీకు యోగ్యుడైన కుమారుడు కలుగుతాడు కానీ ఈ ఆఖ్యానములన్నీ ఎందుకింత శక్తివంతములు అయిపోయా తెలుసా అండి గురువుల అనుగ్రహం గురించి మాట్లాడతాయి ఆయన అన్నాడు నీకు కొడుకు కలుగుతాడు వాడి వలన సుఖదుఖములు పొందుతావు ఎంత గొప్ప ఆశీర్వచనం చేశాడో తెలిసాడు చూడండి పోను చాలా సంతోషపడిపోతావా అంటే గొడవ తెలిపోను చాలా ఏడుస్తావాయా అన్న గొడవ వదిలిపోను అలాగనలేదు ఇలాగా అనలేదు సుఖదుఖములు పొందుతా ఉన్నాడు అంటే రాజు అనుకున్నాడు పోన్లేదు కొడుకు పుట్టాడు అంత సంతోషం ఈ మాట అన్నాడు కదా అనుకున్నాడు వెళ్ళిపోయాడు అంగిరేశాడు ఈ పాత్ర తీసుకెళ్ళి ఆ ప్రసాదం తీసుకెళ్ళి పెద్ద భార్య అయినటువంటి కృతజ్ఞతికి ఇచ్చాడు ఆవిడదాన్ని స్వీకరించింది గర్భాన్ని ధరించింది ఒక పిల్లవాడు జన్మించాడు ఇంకా రాజు పరవశించిపోయాడు అద్భుతముల బంగారములు దానం చేశాడు అది ఆశ్చర్యం అంటే బంగారం దానం చేశాడు కొడుకు పుట్టాడు ఎంతో సంతోషంగా ఉంది రాజ్యం అంతా ఒకరోజు రాత్రి పెద్ద భార్య కుమారుణ్ణి పెట్టుకుని నిద్రపోతోంది మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది మనకిన్న అందరికీ పిల్లలు లేరు కాబట్టి అందరితోనూ ఓలాగే ఉన్నాడు ఇప్పుడు వాడు పుట్టాడు కాబట్టి ప్రతిరోజు కృతజ్యుతి మందిరానికే పెడుతున్నాడు ఆవిడిని ఆదరిస్తున్నాడు ఇప్పుడు ఆవిడికి ఆదరణ పోవాలంటే ఆ పిల్లాన్ని చంపేయాలి అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవాడికి మెల్లిగా విషాహారాన్ని పెట్టేశారు పెట్టేస్తే మరునాడు ఉదయం తెల్లవారి లేచి చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించాడు ఆ చూసినటువంటి దాది పెద్ద కేకలు వేసి విరుచుకు పడిపోయింది వెంటనే అంతఃపురంలో వాళ్ళందరూ వచ్చారు ఇంకా ప్రభు యొక్క బాధ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఆ పిల్లవాడి యొక్క పాదముల దగ్గర కూర్చుని నేను ప్రభువునన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు మర్చిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే అంగిరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదుడితో కలిసి వచ్చారు ఎందుకు అలా కలిసి వస్తారు అంటే మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ ఎలాంటి వాళ్ళతో అలాంటి వాళ్ళు పక్కన చేరుతారు బర్డ్స్ ఆఫ్ సీమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంతేకాని మహర్షి వచ్చేటప్పుడు రావణాసురుడితో కలిసి రారు కదా ఆయన వచ్చేటప్పుడు ఆయనతో సమానమైన వారితో ఉంటుంది స్నేహం అందుకని నారద మహర్షితో కలిసి వచ్చారు అందుకని ఆ నారద మహర్షితో కలిసి వస్తే రాజు ఏడుస్తున్నాడు ఎంత ఏడుపుని పొందాడో తెలిసా ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ మహర్షిని మరిచిపోయాడు మరిచిపోయి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు అంటుంటే అంగిరస మహర్షి అడిగారు అక్కడే ఉంది కొడుకు యొక్క శవం రాజా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అడిగితే చూసి రాజు ఆశ్చర్యపడి ఇలాంటి వాడికి అసలు ఏం జవాబు చెప్పాలరా ఇటు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అడిగే ఏదో సరదాగా ఏడుస్తున్నట్టు అని ఎందుకు ఏడుస్తున్నావు ఆ కొడుకు చచ్చిపోయాడు అన్నాడు అంటే ఆయన అన్నాడు నువ్వు ఈ ఇలాగా నా కొడుకు నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా నేను ఇతపూర్వం నీ దగ్గరికి వచ్చి ఈ కొడుకు పుట్టడం కోసమని నీతో యజ్ఞం చేయించాను అప్పుడు నీకు ఈ కొడుకు ఉన్నాడా లేడు ఈ కొడుకు తర్వాత వచ్చాడు అంతకుముందు ఆ కొడుకు లేనప్పుడు నువ్వు చాలా సుఖంగా ఉండేవాడివి సంతోషంగా మధ్యలో వచ్చాడు మధ్యలో విడిపోయాడు విడిపోతే నువ్వే వెళ్ళిపోయినంత బాధపడుతున్నాయేంటి మనుష్యుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా ఆ చిత్రకేతు నేను నీకు ఒక మాట చెప్తాను నీకు వీడేవ్వాడు నీ వెవ్వనికి శోకసంతాపమందెను సర్వభౌమ పుత్రమిత్రాదులు పూర్వజన్మంబున ఎవ్వని వారలో ఎరగుగలరే మొదల వేగమున నాడకాడకు శికతంబు కూడుచు చెదురుచుండు ఆ రీతి ప్రాణుల కతి కాలగతి చేత పుట్టుట సచ్చుట పసగుచుండు కాన భూతంబులకు కలుగు భూతంబులు తోడ విష్ణు మాయచేసి దీని కలనే ధృతి నేల బుద్ధి తలపవలదే భూత సృష్టి నీకొక్క విషయం చెప్తాను ఈ శరీరాన్ని చూసి అనేకమైన అనుబంధాలని పెట్టుకుంటారు నా కొడుకనొకరు నా భర్తనొకరు నా తండ్రినొకరు నా అన్ననొకరు నా తమ్ముడనొకరు దీనితో అనుబంధం పెట్టుకుంటారు అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ అది ఉండేది కాదు దాని లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది ఇది ఒకనాడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది పడిపోతే దీన్ని పట్టుకుని ఓ ఏడుపు మొదలెడతారు ఏది సుఖమిచ్చిందని ఇన్నాళ్ళు నువ్వు ఆ శరీరాన్ని పట్టుకు తిరిగావో ఆ శరీరం ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే ఏమి మాట్లాడదు కన్ను విప్పదు చూడదు బాధపడదు ఇలా నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి కలిసి గుట్టగా ఏర్పడి మళ్ళీ వరద వచ్చినప్పుడు ఇసుక కొట్టుకుపోతున్నట్టు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ అజ్ఞానంతో ఇలా ఎన్ని లోకాల్లో ఎంతమంది తల్లిదండ్రులకి ఎక్కడెక్కడ పిల్లలుగా పుట్టారో ఇప్పుడు నీకోసారి వాడు కొడుగ్గా వచ్చాడు అయినా నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా రాజా అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుడితో ఒక్కడితోటే అది లేక నీ కొడుకుతో నువ్వు పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగట్లేదని సుఖదుఖ కారణమైన కొడుకుని నీకు ఇచ్చాను ఇప్పుడు చూసావా వాడే సుఖం ఇచ్చాడు వాడే దుఃఖం ఇచ్చాడు కారణం ఏమిటి మాయ ఎందు నీకున్నటువంటి తగులుకునే స్వభావం దానివల్ల నువ్వు సుఖదుఖములను పొందుతున్నావు అని నారదుడు అన్నాడు నా కొడుకు పోయాడు నా కొడుకు పోయాడు అంటున్నావు కదా నీ కొడుకుని బ్రతికిస్తాను వరం ఇస్తాను వాడు అంగీకరిస్తాడేమో నువ్వు చూడు కానివి వాడిని మాట్లాడిస్తాను చూడు మనుష్యులు ఎంత అమాయకంగా కొట్టుకుపోతారో చూపించడానికి నేను నిన్ను అడ్డు పెట్టి లోకమునకు ఒక బోధ చెయ్యదలుచుకున్నాను అని నారదుడు తన తపశ్శక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి పిలిచాడు నువ్వు వెళ్ళిపోవడం చేత నీకు త ఈ శరీరమునకు తల్లిని తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు కాబట్టి ఓ జీవుడా నువ్వు ఈ శరీరమునందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయముతో సింహాసనాన్ని అధిష్ఠించి నీవు కోరుకుంటే మీ తల్లిదండ్రులకు ఆనందమును కలిగించు అంటే నారదుడి మాట అంటే మాటలు కాదు కదండి వెళ్ళిపోతున్న జీవుడు వెనక్కి వచ్చాడు వచ్చి మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించాడు ప్రవేశించగానే కాళ్ళు చేతులు కదిలే కళ్ళు తెరుచుకున్నాడు వాడు మాట్లాడడం మొదలెట్టాడు ఎవరిని చూసి ఈ చనిపోవడం అన్న క్రియ జరగక ఒక గంట ముందు బాబు అని లానేటప్పటికీ నాన్నగారండి నేను వచ్చి కౌగులించుకున్న పిల్లాడు ఇప్పుడు తండ్రి వంక ఇలా చూసి భ్రుకుటి ముడి ముడివేసి అన్నాడు కర్మవశమున ఎందు సుఖంబు లేక దేవ దేవతి యోనుల తిరుగు నాకు వెలయ ఏ జన్మముందునో వీరు తల్లిదండ్రులైన వారు చెప్పవే నాకు తాపసేంద్ర నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాను ఈ శరీరానికి వాళ్ళు తల్లిదండ్రులు అంగడిలో బంగారం అమ్మేవాడు బంగారం దగ్గర పెట్టుకుని ఒకడికి అమ్మేస్తాడు వాడా బంగారం పొచ్చుకుని ఉంగరం చేయించుకుంటాడు వాడికి దరిద్రం వచ్చింది ఆ ఉంగరాన్ని పట్టుకెళ్ళి ఇంకోటికి అమ్మేస్తాడు వాడా ఉంగరం వాడు పెట్టుకుంటాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఉంగరం మార్చి చెవికి దుద్దు చేయిస్తాడు వాళ్ళ ఆవిడికి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొంచెం బంగారం కొని ఇందులో కలిపి కూతురికి వడ్డాణం చేయిస్తాడు ఈ బంగారం ఎంతమందిగా మారింది నేను ఇప్పటికీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది నా కర్మ వల్ల ఇన్ని కోట్ల మంది తల్లిదండ్రులకి నేను కొడుగ్గా పుట్టాను ఇప్పటికి వాళ్ళల్లో వీడోడు తాపసి నన్ను వచ్చి తల్లిదండ్రులకి సుఖపెట్టమన్నావు కదా ఎంతమంది తల్లిదండ్రుల్ని ఇలా వెనక్కిెడుతూ నేను సుఖపెట్టాను చెప్పురాట అన్నాడు ఈ మాట విని చిత్రకేతు వెనక్కి పడిపోయాడు అవ్వా 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 నా కొడుకు నా కొడుకు అనుకున్నాను ఇదే వీడు మాట్లాడడం అని బాంధవ జ్ఞాతి సుతులను పగతురాత్మ పరుల దాసీన మధ్యస్థ వర్గములను సరవి కనుచుందు ఒక్కొక్క జన్మములను ఎరయ ప్రాణికి ఒకవాది నిజము కలదే ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి ఎంత దిక్కుమాలిన అనుబంధాలంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు దీనికి చాలా మందితో అనుబంధం ఇది ఒకరికి భర్త ఇది ఒకరికి తండ్రి ఇది ఒకరికి కొడుకు ఇది ఒకరికి అన్న ఇది ఒకరికి తమ్ముడు ఇది ఒకరికి గురువు ఇన్ని అనుబంధాలు దీనికి ఇది వదిలిపెట్టే కానీ చిత్రం ఏమిటంటే వదిలింది ఒకటే ఇన్ని ఎగిరిపోయింది నేను చూశానండి ఒక ఆవిడ్ని ఇంకొక గంటలో చచ్చిపోతుంది అనగా కూతురుతో మాట్లాడాలని బెంగ పెట్టుకుపోయింది ఆవిడ ఫోన్ చేసి ఒక్కసారి దాన్ని పిలిపించనరా నేను వెళ్ళిపోతున్నానరా నాకు తెలిసిపోతుందండి అంది ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి ఆ కూతురు అంది నా కూతురికి జ్వరంగా ఉంది నేను ఇప్పుడు రావడం కుదరదు అమ్మ అలాగే అంటుంటుంది అంది ఆవిడ అని అన్న గంటకి ఆ కూతురినే తలుచుకుని 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 దాన్ని చూడాలనుంది దాన్ని చూడాలనుందంటూ కొంతసేపు అయిపోయిన తర్వాత టెలిఫోన్లో ఈ మాటని కొడుకు మార్చి నచ్చ చెప్పాడమ్మా దాని కూతురికి బాగోలేదుటమ్మా అలా నువ్వు దాన్ని ఇబ్బంది పెట్టేస్తే వస్తుందిలే వస్తుందిలేమ్మా రెండు రోజుల్లో వచ్చేస్తానంది ఇవాళ కాదు కానీ రేపు గౌతమి ఎక్కేస్తానందమ్మా అని అబద్ధం చెప్పాడు అది వచ్చే వరకు ఉంటాను రా అది వచ్చే వరకు ఉంటానురా అని బెంగెట్టుకుని ఏం తెలిసిపోయిందో ఏడిచి కళ్ళమ్మ నీళ్ళెట్టుకుని తుడుచుకుని దాదావా పిల్లల్ని కన్నాను ఎందుకురా చచ్చిపోయే ముందు చూద్దామంటే రాలేదురా అంది ఆవిడ అని ఒక గంట పోయిన తర్వాత ఆవిడ పోయింది చనిపోతే నా కూతురికి జ్వరంగా ఉందన్నటువంటి కూతురు టాక్సీ చేయించుకుని వచ్చింది హైదరాబాద్ నుంచి వస్తే ఈ తల్లి పడుకునుంది గడ్డ మీద పడుకునుంటే అది వచ్చి కారు దిగి గబగబా వెళ్ళి ఆవిడ శరీరాన్ని పట్టుకుని అమ్మా అమ్మా నేను రాకుండా వెళ్ళిపోయా అమ్మా అని ఏ పిల్ల కోసం ఇంత పరితపించిందో ఆ కన్ను ఇలా విడలేదు ఆ చెవిలా వినలేదు ఆ శరీరం కదలేదు ఆ శరీరంలోంచి జీవుడు విడిపోగానే అన్ని అనుబంధాలు ఏకకాలమునందు ఆరిపోతాయి ఇంట్లో మెయిన్ ఫ్యూజ్ పోయింది అన్ని ఫ్యాన్లు లైట్లు జీరో వాట్ బల్బులతో సహా అన్నీ ఆగిపోతాయి జీవుడు ఉత్క్రమణం అయిపోయాడు అన్ని అనుబంధాలు తెగిపోయాయంతే వెళ్ళిపోతున్నాడు ఇలాంటి అనుబంధాలన్నీ పెట్టుకుని ఎన్ని జన్మల్లో పాడైపోయానో మళ్ళీ నువ్వు ఇంతటి తాపస్వి నన్ను ఇందులోకి తెచ్చి మళ్ళీ జన్మలు పెడతావా ఎందుకు వచ్చిందయా ఉద్ధరిస్తే ఉద్ధరించు నేనుండ నీ శరీరంలో పిల్లడు అంటే ఆశ్చర్యపోయి అయ్య బాబోయ్ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందండి వాడిలా మాట్లాడాక నాకు తెలిసింది తత్వం అంటే ఏమిటో అంటే అప్పుడు అంగిరి సమహర్షి అన్నారు ఇప్పుడు తెలిసిందా అనుబంధాలంటే ఏంటో ఏమిటో కాబట్టి వెర్రి పెట్టుకోకు అని నేను ఉండను అని వెళ్ళిపోయాడు ఆ నుంచి ఇలా శరీరానికి సంస్కారం చేసేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసిరా నీకు మంత్రం చెప్తాను ఈ శరీరంలో ఉండగా చేరవలసింది ఈశ్వరుణ్ణి ఈ పిచ్చ అనుబంధాల కోసం కాదు ఎన్ని కోట్ల జన్మల్లో పెట్టుకున్నావో ఇలాగా అనుబంధాలు వద్దని నేనంటలేదు కానీ వాటి యొక్క మాయాస్వరూపాన్ని తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకో అందుకని చేతికి నూనె రాసుకుని పరస్కాయ కొట్టు ఇబ్బంది ఉండదు అంటుకోదు చేతి నూనె రాసుకోకుండా పరస్కాయ కొడితే జిగురు చేతికి అంటుకుంటుంది అందుకని జ్ఞానంతో ఉండి వైరాగ్యంతో ఉండి సంసారంలో ఉండు ఏమీ సమస్య ఉండదు అందుచేత నేను నీకు ఉపదేశం చేస్తాను నీకు ఈ ఉపదేశం చేత నువ్వు ఏడు రాత్రులు ఈ మంత్రం జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుందన్నారు సంకర్షణుడు అంటే సాక్షాత్తు బలరామావతారంగా వచ్చిన అనంతుడు ఆదిశేషుడు శ్రీమన్నారాయణ మూర్తి పాదములు పెట్టుకునేటటువంటి పాదపీఠి కింద ఉంటాడు ఆయన పడగలు చుట్టుకుని ఆదిశేషుడి దర్శనం అవుతుంది నా మాట నమ్మేవు సుఖదుఖములు ఇచ్చే కొడుకు పుట్టాడు నా మాట నమ్మేవు జీవుల యొక్క తత్వం ఏమిటో నిరూపించి చూపించాను నా మాట నమ్ము ఈశ్వరుణ్ణి చేరుకుంటావు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జపం చేయి ఎవరైనా చేయవలసింది ఏడు రాత్రులు ఏడు పగళ్ళే అంటే ఆయన నమ్మి చిత్రకేతు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జపం చేశాడు జపం చేస్తే ఆయనకి ఆ శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునేటటువంటి పాదపీఠి అయినటువంటి ఆవిశేషుడు దర్శనమిచ్చాడు ఎంత అదృష్టమో చూడండి బహుశ నాకు తెలిసి ఆదిశేషుడి మీద శ్లోకాలు పద్యాలు చాలా తక్కువగా ఉంటాయి ఆ పద్యం చదువుకున్న పద్యం విన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది సంతానాన్ని కాపాడుతుంది ఆ పద్యం తారాహార పటీరథవల దేహమువాని రమణీయనీలాంబరంబువాని మణికరీట స్ఫురన్మస్తవాణి కంకణకే యూరకరమువాణి కటి గర్భురమయోపవీతములవాణి అతి సుప్రసన్న వక్ తరుణ వివృత్త నేత్రములవాణి సిద్ధమండలంబు సేవింప పుణ్యప్రసిద్ధి వెలసి నటి సచ్చరితలోచనకు పాదపీఠంబైనని పన్నగేంద్రుగంచ